బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. లగచర్ల దాడి కేసులో ఏవన్ గా ఉన్న నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టే న్యాయస్థానం నిందితుడిని 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ కు పోలీసులు తరలించనున్నారు. 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇవాళ రేపు న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. లగచర్ల దాడి కేసులో ఏవన్ గా ఉన్న నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టే న్యాయస్థానం నిందితుడిని 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ కు పోలీసులు తరలించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, పట్నం నరేందర్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా? పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల దాడి ఘటన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయినప్పటి నుంచి దీంట్లో అంటే ఈ కేసులో గత పాలకుల హస్తం ఉంది, ఖచ్చితంగా దాడి వెనుకల గత పాలకుల కుట్ర ఉంది. ఒక వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ పైన మిగతా అధికారులపైన దాడులు జరపాలని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. దీని వెనకాల ఏదున్నా ఎవరున్నా ఖచ్చితంగా శిక్షిస్తాం, ఖచ్చితంగా దీని కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో నరేందర్ రెడ్డి ఒక స్టేట్మెంటు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని గడిచిన
3 సార్లు పోలీసులు కోర్టును అభ్యర్థించారు. కోర్టులో విచారణ జరిగి కోర్టు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి ఈరోజు 2 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఈ 2 రోజుల కస్టడీని కూడా న్యాయవాది సమక్షంలో విచారణ జరిపారి. ఆ విచారణతో కూడా వీడియో తీయాలి అని చెప్పేసి కోర్టు కొంత ఆంక్షలు విధించింది. పోలీసులు ఆయనను చెల్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. అయితే విచారణ సందర్భంగా ఏమొస్తుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తికర చర్చ మొదలైంది. కారణం ఏంటంటే, లగచర్ల గాడి ధర్నకు ముందు నరేందర్ రెడ్డి ఎవరైతే సురేష్ ఉండో, సురేష్ నరేందర్ రెడ్డి అంచాడు. సురేష్తో తరచుగా నరేందర్ రెడ్డి మాట్లాడు. నరేందర్ రెడ్డి సురేష్తో మాట్లాడుతున్న సమయంలోనే బీఆర్ఎస్ అధినేత కేటీఆర్తో కూడా మాట్లాడారు అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు సందర్భంగా కోర్టుకు సమర్పించినటువంటి ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఈ దీని వెనకాల కేటీఆర్ కుట్ర ఉన్నది, బీఆర్ఎస్ కుట్ర ఉంది, కేటీఆర్ కేసీఆర్ కుట్ర కూడా ఉంది అని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్తో పాటు హరీష్తో పాటు 2-3 సార్లు మాట్లాడారు అని చెప్పేసి కొంత సమాచారం వస్తూ ఉంది. అయితే పోలీసులు దీన్ని హరీష్తో మాట్లాడిన విషయాన్ని, హరీష్రావుతో మాట్లాడినటువంటి విషయాన్ని ఛార్జ్షీట్లో పేర్కొనలేదు. కానీ కేటీఆర్తో ప్రస్తావించారు, కేటీఆర్తో మాట్లాడని చెప్పి కేటీఆర్ పేరును చాలా స్పష్టంగా కోర్టుకు సమర్పించినటువంటి ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దీంట్లో అంటే ఇక్కడ నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తే ఎవరున్నారు, ఏమవుతుంది, ఏం జరగబోతుంది అన్న విషయం కొంత బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా అంటే కొంతకాలంగా మనం గమనిస్తే రాష్ట్రంలో కేటీఆర్ అరెస్టు తప్పదు, ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసి తిరుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. బాంబులు పేలుతాయి, దీపావళికే బాంబులు పేలుతాయి అన్నారు, కానీ పేలలేదు. అయితే దేనికైనా సిద్ధంగా ఉన్నా, జైలుకైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు, బాంబులు పేల్చుకుంటే పేల్చుకోండి, అది సీమటబ్బాకాయ బాంబులా, సుదిరి బాంబులా, ఏవైనా సరే అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ కూడా సవాల్ విసురుతూ ఉంది. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి విచారణకు ఇవ్వడము, విచారణలో ఏ అంశాలు వస్తాయి, ఒకవేళ నరేందర్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడింది వాస్తవమే అని ఒప్పుకుంటే తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్న విషయం కొంత చర్చనీయాంశం మారింది. 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ లగచరణ ఘటన సంబంధించిన విషయంలో కొంత ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే అంతకన్నా ముందే కేసులో ఉన్నటువంటి మూలాలను వెలికితీసి కొంత సమాచారం సేకరించి పెట్టుకోవాలని చెప్పేసి అధికార పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కోర్టు నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వడం అనేది కొంత అధికార పార్టీ కలిసి వస్తుంది అన్న అయితే కృష్ణమూర్తి కూడా ఉంది. ఎస్, అయితే కృష్ణమూర్తి ఎంతవరకు నరేందర్ రెడ్డి పోలీసులకు సహకరించే అవకాశం ఉంది? ఇఫ్ ఇట్ ఈస్ నరేందర్ రెడ్డి కన్నా సహకరించకపోతే కస్టడీని మరింత పొడిగించే అవకాశం ఉందంటారా? అంటే నరేందర్ రెడ్డి ఇది ఫస్ట్ టైం తీసుకున్నటువంటి విషయంలో నరేందర్ రెడ్డి సహకరిస్తారని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బాధ్యత గల ప్రజాప్రతినిధి, ఆయన గతంలో కూడా చెప్పారు ఖచ్చితంగా నేను సహకరిస్తాను, నేను ఎటువంటి దీంట్లో పాపం చేయలేదు, నాకు అది ఉద్దేశం లేదు, కావాలని అధికార పార్టీ కేసులు నమోదు చేసి ఇబ్బందులు పాల్చేసింది, అక్రమ అరెస్టులు చేస్తుంది, అక్రమ కేసులు పెడతా ఉంది అని చెప్పారు. ఒకవేళ నరేందర్ రెడ్డి సహకరించకపోతే మరోసారి కోర్టుకు పోలీసులు వెళ్ళే అవకాశం ఉంది. ఈ అంటే 2 రోజుల విచారణ సందర్భంగా నరేందర్ రెడ్డి ఏ అంశాలు చెప్పారు, వీళ్ళు ఏమడిగారు అనే విషయాలను కోర్టుకు వివరించి మరోసారి కస్టడీ తీసుకునే అవసరం ఉంది. అవసరమైతే మరోసారి కస్టడీ తీసుకున్న తర్వాత కొంచెం సాంకేతిక అంశాలను ముందు పెట్టి, అంటే కాల్ డాటాను వీటికి రేపు ఈ 2 రోజుల విచారణ కూడా కాల్ డాటా పెడతారు, కానీ కాల్ డాటా పెట్టిన సందర్భంగా నరేందర్ రెడ్డి సంబంధం లేదు అని చెప్పాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడారు, ఎందుకంటే మా నాయకుడు, నేను మాజీ ఎమ్మెల్యేను, మా నాయకుడు ఖచ్చితంగా నేను మాట్లాడినాను, ఆల్రెడీ చెప్పారు, కాబట్టి చెప్పిన అంశం ఏంది అనే విషయంలో. అయితే 2వసారి మాట్లాడిన సమయంలో ఇంకొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఇంకొంత టెక్నికల్ ఎవిడెన్స్ను దగ్గర పెట్టుకొని నరేందర్ని విచారిస్తే బాగుంటుందని చెప్పేసి పోలీసులు ముందస్తుగానే ఇదే ఇప్పుడేదో తేలుతుంది, ఇప్పుడే అయిపోతుంది అని కాదు, కాకపోతే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాథమిక సమాచారాన్ని ఆయన నుంచి సేకరించేందుకు విచారణ సందర్భంగా ఆయన ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తారు, ఆయన చెప్పదలుచుకుంది ఏంది అనే విషయం మాత్రం కొంత స్పష్టత వచ్చే అవకాశం లేనా. అయితే కృష్ణమూర్తి, బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉందంటారా? ఏమన్నా రాస్తారోకలు చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జైలు ముందు చేసే అవకాశం ఉందంటారా? జస్టిస్గా ఉన్నటువంటి అంటే జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి అంశం, న్యాయపరమైన విషయం, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తారు. కొంత నరేందర్ రెడ్డి అభిమానులు కానీ కొడంగల్ ఆ ప్రాంతంలో కొంత కార్యకర్తల అభిమానులు కొంత ఏమన్నా ఉంటే తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం, కానీ పెద్దగా చెప్పుకోదగ్గటువంటి ఏదో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా చేసేటువంటి అంశాలు లేవు. ఆల్రెడీ లగచర్ల భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
గతంలో జారీ చేసినటువంటి ఫార్మాసిటీకి ఫార్మా కంపెనీల కోసం చేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేసింది. రద్దు చేసి పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అంటూ మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భూములు ఏ రకంగా తీసుకోబోతారు, ఏ రకంగా ఇవ్వబోతారు అనే విషయంలో కొంత ప్రభుత్వం కూడా కొంత క్లారిటీకి వస్తూ ఉన్నది. గతంలో లాగాకుండా స్థానికంగా ఏ ప్రాంతంలో భూ సేకరణ చేయాలనుకుంటున్నారు, ఆయా ప్రాంతాల్లోని రైతాంగాలతో సమావేశమై దానికి సంబంధించినటువంటి భూ సేకరణ ఎందుకు చేయాల్సి వస్తుంది, నష్టపరిహారం బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుంది, ప్రభుత్వం ఏ రకంగా ఇవ్వబోతున్నది, ఒకవేళ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశమని కల్పిస్తారా, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతాంగంతో చర్చించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. కొంత దూకుడుగా వెళ్లకుండా ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వం కూడా సానుకూల ధోరణితో ఉంది. స్థానిక ప్రజలు మొన్న జరిగినటువంటి ఘటన కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి లగచర్ల గ్రామస్తులు కూడా చెప్పారు, కొంతమంది కావాలని చేశారు, మమ్మల్ని మిస్గైడ్ చేశారు, కలెక్టర్ని తీసుకొస్తాం మాట్లాడదామని చెప్పేసి కలెక్టర్ గ్రామంలోకి రాగానే విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారు. దీంతో మేము కూడా కొంత కంగారు పడ్డం, మాకు కూడా ఇబ్బంది అనిపించిందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మరోసారి నరేందర్ రెడ్డి అరెస్టు, నరేందర్ రెడ్డి విచారణ, నరేందర్ కస్టడీ, ఈ విషయంలో స్థానికంగా ఎటువంటి అలజడులు ఉండకపోతే కాకపోతే అక్కడక్కడ అభిమానులు బీఆర్ఎస్ సేనలు కొంత నిరసన వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.